मुनुगोडु उप एन्निक कांग्रेस पार्टी टिकेट बीसी अभ्यर्थि की इव्वालनी मधु याश की डिमांड चेसारु पार्टी लो कोत्तगा चेरिन वारिकी टिकेट इव्वदन्न आयन अला चेस्ते पात वारितो समस्यलु वस्तायन्नारु कांग्रेस पार्टी सन्द्धम पैस्थिनी मैं चूसा इप्के निजर्ग पर्यटन के संबंधी शेड्यूल खरारे प्रस्तम प्रचार कमिटी चैरम मधु याश की मन तो मधु याश की गुप एन संबंधी एट एजेंडा सिद्धमें कांग्रेस पार्टी एन कार्तकी कांग्रेस पार्टी गतम तपूक गत उप एन कौन कोई चोट ए आलस्य जो अट्ठी जरूर అలాంట జరగకుండా దిద్దుబాటు చర్య తీసుకొని పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతుంది కార్యకర్తలను కాపాడుకుంటూ అక్కడ నాయకులను కాపాడుకుంటూ అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకత్వం అగ్రనాయకులను ముందుకు తీసుకొస్తూ దీనికి ప్రిపరేషన్ చేయడం జరిగింది ఆ దిశలోనే ఇవాల ఇన్ఛార్జ్ మానిక్ ఠాగూర్ సెక్రటరీస్ కూర్చొని మాట్లాడారు మీటింగ్ జరుగుతా ఉన్నాయి మొదట్లా ఇంత ముందులా కాకుండా మీడియాకు వచ్చి ప్రతిసారి ప్రతి విషయం చెప్పి ఆర్బాటం చేయకుండా కింది స్థాయిలో సమాయత్తం జరుగుతా ఉన్నది అందుకే కొన్ని విషయాలు మీకు చెప్తున్నాం కొన్ని చెప్పట్లే జూమ్ మీటింగ్ లో మీతో మీటింగ్స్ అన్ని జరుగుతా ఉన్నాయి సో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ నాయకత్వం కూడా దీనిపైన దృష్టి కేంద్రీకరించింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇన్ఛార్జ్ ని ఆదేశించడం జరిగినది ఈ ఎన్నికను చాలా సీరియస్ తీసుకోమని చెప్పి చెప్పడం జరిగినది అంటే షెడ్యూల్ ఈ ప్రోగ్రామ్స్ కావచ్చు పాదయాత్రలకు సంబంధించిన షెడ్యూల్ పాదయాత్రకు సంబంధించిన షెడ్యూల్ గాని రేపు కార్యక్రమ ప్రచారం ఏ విధంగా జరగాలి దానిపైన కూడా ఒక సూక్ష్మంగా చర్చ కూడా జరిగింది దీనిపైన ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ కూడా అక్కడ ఉన్న మూడ్ ఏంటి ఇది గతంలో కాకుండా పూర్తి సైంటిఫిక్ గా ప్రచారం జరగబోతున్నది ఎందుకంటే అటు బీజేపీ టిఆర్ఎస్ పార్టీ కొన్ని వందల కోట్ల ఖర్చు పెడతారు సో కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా ఆ విధంగా ఖర్చు పెట్టలేదు కానీ డబ్బులతోనే ప్రతి ఎలక్షన్ గెలవము పార్టీని ప్రజల వద్దకు ఎందుకు ఎన్నికలు వచ్చాయి దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేయగలుగుతది తెలంగాణ కొరకు ఏం చేస్తది లేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల జీవితాలతోటి ఏ విధంగా సెలగాట మార్తా ఉన్నాయి ఎట్ల కుట్రపూరితంగా వాళ్ళు కలిసి పనిచేస్తూ బయట మాత్రం కొట్లాడుకున్నట్టు కనబడతా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీతోనే రేపు తెలంగాణ భవిష్యత్తు అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన పార్టీయే రేపు తెలంగాణను కాపాడుకునే స్థాయిలో కూడా ఉండగలుగుతదనేది పదమూడవ తేదీ పాదయాత్ర ద్వారా ఏం చెప్పాలనుకుంటుంది నియోజకవర్గానికి అంటే పార్టీ ముఖ్య నాయకులంతా కూడా అక్కడికి చేరుకోవడం వల్ల అలాగే మండల స్థాయి సమావేశాలు ఇప్పుడు దేశంలో ఇవాల 75 సంవత్సరాల యొక్క స్వతంత్ర భారతదేశ స్వతంత్ర చరిత్ర గురించి ఆజాది అమృత్ మహోత్సవ జరుగుతా ఉంది దీంట్లో కాంగ్రెస్ పార్టీ యొక్క భాగం ఏంటి స్వతంత్ర ఉద్యమంలో మరి తెలంగాణకు వచ్చినప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ అంటూ రాష్ట్రం ఏర్పడగలిగిందనంటే దానికి యావత్తు తెలంగాణ ప్రజలు ఇంక్లూడింగ్ టిఆర్ఎస్ పార్టీ బీజేపీ కూడా ఒప్పుకునేది కేవలం సోనియా గాంధీ గారి వల్లనే ఈ రాష్ట్రం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే ఈ రాష్ట్రం ఏర్పడగలిగిందని చెప్తా ఉన్నారు అందుకే 13వ తారీఖు రోజున భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో కూడా కీలక పాత్ర పోషించినది కానీ ఈ త్యాగాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం 8 సంవత్సరాల నుంచి ఏ విధంగా దోచుకోబడుతున్నది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీరు ఒకసారి గమనిస్తే ప్రతి పంప్ హౌజ్ అక్కడ ఉన్న ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రజత్ కుమారు బిడ్డ పెళ్లికి కోట్లు దిగమింగి ఏ ఒక్క పంపు ఖరాబ్ కాలేదని చెప్పినాడు ఖాళీ 50-60 కోట్లతో రిపేర్ అన్నాడు ఇప్పుడు మునుగోడులో ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చచ్చిపోయింది దీంతో అయ్యే పని కాదు బీజేపీలోకి వెళ్తున్నా అని చెప్పారు మూడేళ్ల నుంచి కూడా అదే మాటలు చెప్తూ వచ్చారు ఈరోజు రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయారు ఇప్పుడు దీన్ని ఎట్లా ఫేస్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం రాజగోపాల్ రెడ్డి గారు ఆల్ ఆఫ్ సడన్ గా రాజీనామా ఎందుకు చేసినారు మొన్నటి వరకు ఉప ఎన్నిక వెనకంజ వేస్తున్నాడు బీజేపీలో చేరా లేదా అని ఆలోచిస్తున్నాడు అనుకున్న తరుణంలో రాజగోపాల్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళడం అమిత్ షా గారిని కలవడం చంద్రశేఖర్ రావు అదే సమయంలో ఢిల్లీలో ఉంటాడు వారం రోజులు ఉంటాడు వీళ్ళిద్దరూ ఏం కూడా బలుక్కున్నారు రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖర్ రావు అన్ని సంకేతాలు ఇచ్చినాడు అర్లీ ఎలక్షన్స్ అసెంబ్లీకి వస్తాయని చెప్పి చెప్పడం జరిగినది మీలాంటి మీడియా వాళ్ళలో కూడా టీవీ ఛానళ్ళు కూడా వచ్చింది తెలంగాణ అసెంబ్లీ సంవత్సరం ముందే ఎన్నికలు జరగబోతున్నాయని కూడా వచ్చింది ఎందుకు సీన్ మారినది
ఇక్కడ దీంట్లో ఎవరు డైరెక్షన్ లో జరుగుతా ఉన్నారు కాబట్టి ఈ డైరెక్షన్స్ అంత కూడా ఇక్కడ కేసీఆర్ అటు బీజేపీ పార్టీ కలిసి చేస్తున్నట్టు కనబడతా ఉంది కాబట్టి ఆ స్కీమ్ లోనే రాజగోపాల్ రెడ్డి గారు ఒక రాజీనామా ఈ ఎన్నికల తోటి అసలు తెలంగాణలో కాంగ్రెస్ లేదు టిఆర్ఎస్ బీజేపీ ఉందని ఒక ప్రచారం తీసుకొచ్చే క్రమంలోనే జరుగుతా ఉన్నారు మాకున్న సర్వేలల్లో పీకే చేసిన సర్వేల కూడా టిఆర్ఎస్ పార్టీకి ఏం చెప్పినారంటే 25 సీట్ల కన్నా 30 లోపలే వాళ్ళకు ఉంటుందని వచ్చింది ఒక హంగ్ అసెంబ్లీ ఏర్పడేటట్టుగా కనబడతా వచ్చింది కాంగ్రెస్ పార్టీ నంబర్ 1 ఉంది టిఆర్ఎస్ నంబర్ 2 ఉంది బీజేపీ నంబర్ 3 లో ఉందని వచ్చింది సింగిల్ డిజిట్ కి పరిమితం అయిపోతుందని కొందరు బీజేపీ నాయకులు చెప్తూ వచ్చారు దానికే వాళ్ళ అర్లీ పోల్స్ నుంచి అసెంబ్లీకి ముందు ముందస్తు ఎన్నికల నుంచి ఈ ఉప ఎన్నిక తీసుకురావడం జరిగింది అంటే మీ పార్టీ సీనియర్ నాయకుడు ఎంపీ వెంకటరెడ్డి గడిచిన కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారా ఢిల్లీలో మాట్లాడుతున్న సందర్భంలో పిసిసి మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహార శైలి మీద కామెంట్ చేశారు దాన్ని ఎట్లా చూస్తారు మీరు అధినాయకత్వం అందరితో మాట్లాడుతూ ఉన్నది ఎవరు ఏ నాయకుడు లేవనెత్తిన అంశాలలో ఏమైనా తప్పులు ఉంటే అటు పిసిసి అధ్యక్షుడికి గాని మిగతా నాయకులకు గాని సర్ది చెప్తా ఉన్నారు వెంకటరెడ్డి గారు కూడా పార్లమెంట్ సమావేశాలు అయినాక వస్తానని చెప్పడం జరిగినది మునుముందుకు కూడా ఏ నియోజకవర్గంలో అయితే మీటింగ్లు జరుగుతాయో అక్కడ ఉన్న ఎంపీలకు గాని ఎమ్మెల్యేలకు గాని ముందస్తు సమాచారం ఇచ్చి డేట్ నిర్ణయం చేస్తే బాగుంటుందని వారి సలహా దాన్ని పార్టీ నాయకత్వం తీసుకుంది మునుముందుకు జరిగే ప్రతి కార్యక్రమాల్లో కూడా అక్కడ స్థానిక ఎంపీలని సంప్రదింపులు చేసినాకనే నిర్ణయాలు డేట్ ప్రకటించడం అంటే నన్ను బయటికి పంపించేటువంటి ఒక కుట్ర జరుగుతుంది ఆ చండూరులో సభలో చేసినటువంటి అద్దంకి దయాకర్ చేసినటువంటి కామెంట్స్ పరంపర అట్లా కొనసాగుతుంది దాని ఎట్లా అద్దంకి దయాకర్ మాట్లాడింది ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే ఇలాంటి భాష అసలు కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేయదు అధినాయకత్వం చాలా సీరియస్గా తీసుకున్నది అతనికి వార్నింగ్ షోకాజ్ ఇవ్వడం కూడా జరిగినది ఎవరు ఏ నాయకుడు అలాంటి భాష ఉపయోగించినా కూడా క్షమించే పరిస్థితి లేదు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఈ అంటే కొత్తగా ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేది కర్ణాటకలో మిగతా చోట్ల కూడా ఉన్నాయి అంటే ఒక పార్టీ నుంచి వచ్చిన నాయకుడు నాయకత్వం వహిస్తున్నప్పుడు అదే పార్టీ ఉన్న వాళ్ళకు చాలా కాలం నుంచి ఉన్న వాళ్ళకు ఈ కొంచెం మనస్పర్ధలు ఉంటాయి ఇదంతా ఉంటుంది కానీ నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా అధినాయకత్వ నిర్ణయాన్ని స్వాగతించారు రెండు చేతులు కలుస్తేనే చప్పట్లు వస్తాయి కాబట్టి దీంట్లో ప్రతి నాయకుడు కూడా తమ ఈగో ఇస్ట్రిక్ పోకుండా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది సో కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని కొరకు కొత్తగా ఒకసారి పార్టీకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీగానే ఉండాలి ఆ విధంగానే పనిచేయాలి అలాంటి పర్సెప్షన్ లేక మనస్పర్ధలు రాకుండా చూడడానికి కొరకు కూడా ఇప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు అట్లా పనిచేయట్లేరా చేస్తున్నారు కానీ ఆ మనస్పర్ధలు వస్తూ ఉంటాయి ఆ మనస్పర్ధలు వచ్చినప్పుడు వాటి పరిష్కరించడానికి కొరకు ఇన్ఛార్జ్ ఉన్నాడు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉన్నాడు సో ఈ అంటే ఒక తల్లికి పుట్టిన బిడ్డలకే మనస్పర్ధలు వస్తాయి కొట్లాట్లు వస్తూ ఉంటాయి ఇది రాజకీయ పార్టీ అందులో స్వేచ్ఛ గల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎవరికైనా ఏదైనా మాట్లాడడానికి స్వేచ్ఛ ఉంటుంది కొన్నిసార్లు అపోహలతో కూడా మనస్పర్ధలు వస్తాయి ఇప్పుడు మీరు అడిగినారు ప్రశ్న అంటే చేయట్లేదు అనేది అంటే అట్లాంటి ప్రశ్న ఎత్తినప్పుడే నేను మాట్లాడే జవాబుతో కూడా తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి అపోహలు రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది ఇప్పుడు అభ్యర్థి ఎంపీకి సంబంధించి కాంగ్రెస్కి పెద్ద టాస్క్ లోకల్ వాళ్ళకి ఇస్తే బలమైనటువంటి నాయకులు కాదనుకుంటారు బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళని పెడితే బయట నాయకులు అంటారు అక్కడ బీసీ ఓటు బ్యాంక్ కూడా ఎక్కువ ఉంది బీసీల వైపు చూస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ఒక చర్చ జరుగుతుంది అది ఎంతవరకు నిజం ఒకవేళ మధు యాష్కి ఇలాంటి సీనియర్ని పెట్టాలనే ఆలోచన చేస్తుందా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రస్తుతము ఒక కులానికి సంబంధించినదే నడుస్తుంది కాంగ్రెస్ అని ఒక తప్పుడు ప్రచారం జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీలోనే ఒక రెడ్డి ఒక బ్రాహ్మణుడు ఒక బీసీ ఒక దళిత ఎవరన్నా అధికారానికి అధికారం చేపట్టగలుగుతారు కానీ గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా ఒక కులానికి సంబంధించిన నాయకత్వమే వహిస్తున్నది వాళ్ళ చేతిలోనే పార్టీ బందీ అయిందని ఒక తప్పుడు ప్రచారం జరుగుతూ ఉన్నది అది జరగకుండా ఉండడానికి నాలాంటి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు సరిదిద్దే కార్యక్రమం చేస్తూ ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంతో పోయినప్పుడే గెలుపు ఉంటుంది డబ్బులతో ఖర్చుకొని వార్తలు వస్తూ ఉన్నాయి